సంతకం పెట్రా. మందుంటే ఇవ్వ కొట్టి పెడతా, సంతకం మాత్రం పెట్టను. ఎవడింట్లో ఎవడో దొంగతనం చేస్తే నేనెందుకు సంతకం పెట్టాలి? మా లాయరు చెప్పు మరి పంపించాడు, ఎవడ ఎక్కడ సంతకం పెట్టమన్నా పెట్టొద్దని. లుక్ అయితే భయపడిపోతావా? ఎల్లెళ్ళు మా అడ్వకేట్ అందయ్యి. ఊరుకు బామ్మడిది సీన్ ఎలా వేసానో చూసావా? ఐసా సార్ చల్లగా ఓ శరబత్ తీసుకురా. సార్ అది కొంచెం ఒక సంతకం చాలా, రెండు మూడు తీసి పెట్టుకోండి సార్. ఏ పెట్రా, వెనక బ్లాక్ టీషర్ట్ అతను. సార్ పాండు పంపాడండి. పురుషోత్తం అందరినీ వెళ్ళమని చెప్పు. బై మాస్టర్. వస్తా మాస్టర్. సీ యు మాస్టర్. ఇవాళ క్లారిఫై చేసుకోవాలి మాస్టర్. సిక్స్ ప్యాక్ రావాలంటే ఏం చేయాలో చెప్పలేదు మీరు. నైట్ ఫోన్ చేసి చెప్తాను. ఓకే అలాగే మాస్టర్. సార్ వీడు పాండు సార్. వారాసి కూడా తల్లి కూతుళ్ళ మర్డర్ కేసులో మనం అనుమానిస్తున్న నిందితుడు సార్. ఆ కెమెరా చెక్ చేయి. ఏంటయ్యా మీ ధైర్యం? ఇంతకాలం ఈ వృత్తిలోనే ఉన్నాను, నా వల్లే ఏం కాలేదు. కలికారం ఏం చేస్తాం? సర్లే కానీ ఎవరున్నా బయర్స్ ఉన్నారా? ముందులాగి ఇప్పుడు బయర్స్ ఎవరూ లేరు. పైగా ఇది స్టేట్ వ్యవహారం కాదు, సెంట్రల్ వ్యవహారం. చాలా రిస్క్, దొరికితే అంతే. సార్ మార్కెట్లో ఉన్న శంకర్ని రమేష్ని ట్రై చేస్తే? వీళ్ళన్నీ ఎంక్వైరీ చేసే వచ్చారు. నువ్వు చెప్పిన ఇద్దరులో ఒకటి ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, ఇంకోటి ఈ లోకాన్ని వదిలిపోయాడు. వేరెవరైనా ఉన్నారా? అసలు వీళ్ళు నమ్మదగ్గ వాళ్ళేనా? నమ్మొచ్చులే, ఫోన్ చేయి. హలో, ఐడి నెంబర్ 468714. ఎక్కడున్నావు? హైదరాబాద్లోనే ఉన్నాను. నా పేరు అరవింద్. నా గల పీసా? పీసే కానీ పెద్దవి, 6.5 కేజీ. సిమ్ తీసేయొద్దు, రాత్రి 10 గంటలకి రా, అడ్రస్ మెసేజ్ చేస్తాను. ఓకే. 10 గంటలకు రమ్మంటున్నాడు. ఏంటయ్యా అలా అయిపోయావు? చాలా డేంజర్ మనిషి అయ్యా. చూడండి ప్రాబ్లం ఏం రాదుగా.
ఏదైనా తప్పు జరిగిందంటే అంతే లేపేస్తాడు. జీవితం అంటే ఇలా కుక్కలు చింపిన విస్తర అవుతుందని నేను ఊహించలేదు. నా పేరు ఆదికేశవ్. సంతోషం అనే పత్రికలో రైటర్గా పనిచేస్తున్నాను. చిన్నతనం నుండి రైటర్ అవ్వాలన్న ఆశ ఎంతో సంపాదించుకున్న ఉద్యోగం ఇది. సికింద్రాబాద్లో మా ఇల్లు. నాన్న పేరు దొర. రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. రిటైర్ అయిన తర్వాత న్యూస్ చదవడం ఒక్కటే ఆయనకు టైంపాస్. అమ్మ పేరు జయ. మా అమ్మ నాన్నే ఈ లోకంలో బెస్ట్ కపుల్. నా తమ్ముడు పేరు మధుసూదన్. నోవా ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పెద్దగా డబ్బు లేదు, అత్యాశ లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కానీ హై క్లాస్ సంతోషం. కాఫీ. ఈ టీవీ ఒకటి, ఎప్పుడు చూసినా న్యూస్ రిల్లాగా. రే లేవరా, అన్నయ్య చూడు ఎప్పుడు రెడీ అయిపోయాడు కూడా. రే మధు, ఈ ఫ్రైడే కాలేజ్కి లీవ్ పెట్టు. నేను ఆల్రెడీ పెట్టేశాను. ఎందుకన్నా? రే ఎందుకు రా ఇద్దరు సెలవు పెట్టడం? అమ్మా మర్చిపోయారా, మీ ఇద్దరు వెడ్డింగ్ యానివర్సరీ, బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. ఎరా. ఓకేనా, సూపర్గా చేద్దాం. వీడు జీతం డబ్బులు వృధా చేసేట్టున్నాడు. రే ఇంటి కమిట్మెంట్స్ చాలా ఉన్నాయిరా. నానా 25,000 రూపాయలు సేవ్ చేసి ఉంచా నాన్న అమ్మ కోసం. సూపర్గా స్పెషల్గా గిఫ్ట్ కొనిస్తాను చూడండి. అమ్మకు మాత్రమేనా గిఫ్ట్, నాకేం లేదా? మీకెందుకు నాన్న గిఫ్ట్? ఓ 5 కిలోలు న్యూస్ పేపర్ కొనిస్తాను, ఓ నెలంతా కూర్చుని నమిలేయండి. డాడీ 1 మినిట్. రే నాకు కూడా తెలియకుండా ఇంత డబ్బు ఎప్పుడు దాచారా? చెప్పరా. బైక్ మ్యాటర్ ఏమైంది, ఇంట్లో అడిగావా? అడుగుతాను. నీకో విషయం తెలుసా, మన దివ్య బాయ్ ఫ్రెండ్ సంజయ్ ఉన్నాడు కదా, కొత్త కేటీఎం బైక్ కొన్నాడు, సూపర్గా ఉంది తెలుసా, వాట్సాప్లో పిక్ పెట్టాడు. కావాలంటే నీకు నేను పంపిస్తాను, చూస్తావా? వాళ్ళిద్దరూ ఆ బైక్లోనే వీకెండ్ అవుటింగ్ వెళ్తున్నారట. పెద్ద గొప్పలు చెప్తుంది. ప్లీజ్ మధు, ఏదోటి ప్లాన్ చేయరా. ఓకే, లవ్ యూ. ఏంటి డాడీ, నాకు బైక్ కావాలి డాడీ. బైకా? నీకెందుకురా బైకు? అన్నయ్య నిన్ను ఉదయాన్నే కాలేజీలో డ్రాప్ చేస్తున్నాడు, సాయంకాలం మాత్రమేగా బస్సులో వస్తుంది. అయ్యో డాడీ, నన్ను కాలేజీలో అందరూ అదో రకంగా చూస్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ కారులోనూ బైకులోనూ వస్తున్నారు, నేను ఒక్కడే నడిచెళ్తున్నాను. రే నిన్న కాలేజీలో చదివించడమే మన స్తోమతుకు మించింది, అప్పుడే వద్దని చెప్పాను. అన్నయ్యే నిన్ను మంచి కాలేజీలో చదివించాలని లోన్ తీసుకుని డొనేషన్ కట్టాడు, ఇప్పటిదాకా ఆ లోన్ తీర్చడమే సరిపోయింది. కొంతకాలం పోనీరా, ముందు వెనక ఆలోచించి ఓ బైక్ కొందాం. అదేం కుదరదు, బైక్ లేకపోతే నేను కాలేజ్కి వెళ్ళను. ఏయ్ ఓ పక్క చెప్తూనే ఉన్నాను. ఏమండి మీరు కొంచెం ఉండండి. ఏం మధు, నీకు బైకే కదా కావాల్సింది, చెప్పునానా? అవును. రే ఆది, నువ్వు 25,000 దాచానన్నావుగా, దానికి ఇంక 10-20 వేసి మధుకో మంచి బండి కొనివ్వరా. సరే అమ్మా. నా కేటీఎం బైకే కావాలి. అప్పుడు వాళ్ళడిగే బండి కొనివ్వరా. ఆ బైక్ కాస్ట్ ఎంతో తెలుసా అమ్మా నీకు? ఎంతేమిటి? కేటీఎం బైకేనా మా ట్రెండ్? అదేరా, ఎంత? షోరూమ్ ప్రైస్, ఇన్సూరెన్స్, ఫ్యాన్సీ నెంబర్ అన్నీ కలిపి 180,000. అన్నయ్య దగ్గర ఇప్పుడంత డబ్బు లేదురా, ప్రస్తుతానికి చిన్న బండితో సరిపెట్టుకో. ప్లీజ్ అమ్మా, డబ్బు కట్టేస్తే 2 రోజుల్లో ఇచ్చేస్తారమ్మా. ఏంటే వాడు పరిస్థితి తెలియకుండా మాట్లాడుతున్నాడు? మీరిద్దరేమో వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ నీకేంట్రా, బైకే కదా, ప్లాన్ చేద్దాం, ఆఫీసులో చెక్ చేసి చెప్తా. ఎస్. Methods of productions: magnetostriction oscillator and the mechanical generator and the base of electrical oscillator. So these are the 3 methods are used to produce ultrasonic waves. So here we are going to discuss about the first method, magnetostriction generator or oscillator.
మామా క్లాస్ లో ఉన్నారు మళ్ళీ ఫోన్ చేస్తా. డయాగ్రామ్. ఓకే ఓకే. సో హియర్ వి ఆర్ యూజింగ్ ద ఫెర్రో మ్యాగ్నెటిక్ రాడ్. వెన్ వి అప్లై ద ఎలక్ట్రికల్ ఫీల్డ్ త్రూ ద రాడ్, ఏయ్ రాడ్ గెట్స్ వైబ్రేటెడ్ అండ్ ప్రొడ్యూసెస్ ద సౌండ్ వేవ్స్. ఐఫోన్ ఎప్పుడు తీసుకున్నారా? ఫోనీరా. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ వేవ్స్ ఆర్ ఐఫోన్ సూపర్ గా ఉందిరా. 20 kilograms. ఇట్ ఇస్ కాల్డ్ యాస్ అల్ట్రా సౌండ్ వేవ్స్. 40000 బజార్ లో కొంటే 20000. ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఆఫ్ కావాలా కొంటావా? నేను అంత ఇవ్వలేనురా. మంత్లీ మంత్లీ 2000 అయితే 2000 ఆ సూపర్ గుందిరా. ఊరికే కామెడీ చేయొద్దు, ముందు ఫోన్ ఇవ్వు. ఆల్రెడీ యు నో 1/2/√LC and the frequency of the oscillator. Waste. Oh my god. Ijjon sir, ijjon. Beautiful ga untundi. You love sir. Utter waste. నీ కంట్రోల్ కట్టారు సార్. ఇది చూడండి సార్, బాగుంటుంది సార్. చూడండి సార్, యూ లవ్ ఇట్ సార్. యు లైక్ కస్ సార్. యూ అప్రిషియేట్ మీ సార్. చూడండి సార్. ఫోటోలు రా నువ్వు తీసేది. ఒరే ఆది, కొంచెం తెలివి నోడితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదరా. నువ్వు చెప్పేవన్నీ వాడు ఫోటోగ్రాఫర్ గా పెట్టుకున్నాను, కానీ వాడు ఫోటోలు తీస్తున్నాడా? నా ప్రాణం తీస్తున్నాడు. ఒరే ఫోటో అంటే ఏమిటో తెలుసు పిచ్చాడా? అది మంచి కథ చెప్పాలి, అందులో ఒక లైఫ్ ఉండాలి, జీవం ఉండాలా? నువ్వేం చదువుకున్నావు? ఈ ఫోటో బాగుందా? కొంచెం కూడా మేనస్ లేకుండా లోపలికి వస్తున్నావు. థర్డ్ పేజీ ఫోర్త్ పేజీ అంటూ మిమ్మల్ని అందరినీ పెట్టుకుని ఎలా పత్రిక నడుపుకోవాలి, ముష్టెత్తుకోవాలి. ఒరే అది, నేను ఇంతగా అరుస్తుంటే వాడు ఏం చేస్తున్నాడో చూడరా. లేదు సార్, వాట్సాప్. వాట్సాప్ వెబ్రున్నా. ఈ లక్షణానికి బైక్ లోన్ ఒకట, లోను లేదు గిరీ లేదు. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి.